నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు అనంతపురం జిల్లా రైతులు. ప్రభుత్వాలు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇంకా నకిలీ విత్తనాలపై రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం ఇస్తారు. దేశానికి పట్టడన్నం పెట్టే రైతన్న పరిస్థితి ప్రస్తుతం ఆగమించడం నకిలీ విత్తనాలు మొదలుకొని గిట్టుబాటు ధర వరకు మొత్తం నల్లో దీపంలో బతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం అనంతపురంలో కొంతమంది రైతు నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం పైన మీరు ఏమి స్పందిస్తారు సార్? వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తే నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత విత్తనాలకు సంబంధించినటువంటిది దాదాపు 80% విత్తనాలన్నీ కూడా కార్పొరేట్ సంబంధించినటువంటి సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. దాంట్లో నాచరకం వైరస్ కల్తీ విత్తనాలతో ఈరోజు సప్లై చేస్తున్నారు. ఆ రకంగా రైతులు లక్షల రూపాయలు మరి నష్టపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పత్తికి సంబంధించినటువంటి, మిర్చికి సంబంధించినటువంటి నకిలీ నాశరకం విత్తనాలతో నష్టపోయినారని చెప్పేసి ఆ రకంగా పైనీర్కి సంబంధించినటువంటి కంపెనీలు, జీవా కంపెనీలు వీటన్నిటి మీద కూడా మరి పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. ఆ రకంగా రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇస్తామని కూడా చెప్పారు, కానీ ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రకంగా దేశంలో మొత్తం ఈ కార్పొరేట్ సంబంధించిన సంస్థలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విత్తన చట్టంకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 2004 నుంచి చట్టం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా అటువైపు ఏమాత్రం కూడా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ప్రత్యేకంగా ఈ చట్టాన్ని సవరణ చేసి ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ మార్పు రావాలంటారు, ఏం జరగాలి? ఈరోజు వ్యవసాయంలో ప్రధానమైనటువంటి వనరు విత్తనం. సొంతంగా ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులే కార్పొరేట్ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయం ఉన్నట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జిల్లాలో నకిలీ విత్తనాల దాని మీద గతంలో ఈరోజు పత్తి విత్తనాలకు సంబంధించి దాదాపు రైతులు నష్టపోతున్నారు, నకిలీ ఇస్తున్నారు. దీనికి సంబంధించి పరిస్థితి ఏమని చెప్పేసి రైతులు అధికారికంగా రైతులకు వ్యవసాయ అధికారుల రిప్రజెంట్ ఇచ్చుకున్న మంత్రులు కలిసినా కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నటువంటి పరిస్థితి. పెట్టిన పెట్టుబడి రాక ఆందోళన చేస్తే నకిలీ విత్తనాలు ఇస్తున్నారు, ఈ ఫలానా ఫర్టిలైజర్ షాప్ నుంచి ఇచ్చారు, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఒక్క చర్య ఇంతవరకు తీసుకోలేని పరిస్థితి. గతంలో అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాస్తవంగా ఈరోజు ల్యాబ్కి తీసుకొని పోయి నకిలీ విత్తనాలే అని చెప్పేసి రుజువైనా కూడా ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మేము రైతులకు అనుకూలంగా ఉంటాం. వ్యవసాయానికి అన్నం దేశానికి అన్నం పెట్టి రైతులకు అనుగా ఉంటాం. అవసరమైతే విత్తన చట్టం తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్తారు. ఇప్పటి వరకు వరి కానీ ఈ జిల్లాలో చూసాం, పత్తి చూసాం, వేరుశనగ చూసాం, అన్ని రకాలు కూడా రైతులకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. విత్తనాలు నకిలీ విత్తనాలు అంటే ఈరోజు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, ఇప్పుడు తనిఖీలు ప్రారంభించారు. 2 నెలల కిందట మేము చెప్పాం, మేము రైతు సంఘం డిమాండ్ చేసాం ఈ జిల్లాలో నకిలీ విత్తనాలు వడ్లు అనేకమైన ఈరోజు దోశ విత్తనాలు, బొప్పాయి, దానిమ్మ అనేక విత్తనాలు ఈరోజు సప్లై చేస్తున్నారు. ఈ దానికి సంబంధించి అనంతపురం నగరంలో ఉన్నటువంటి షాపుల్లో నకిలీ ఉన్నా మీరు తనిఖీలు చేసి వెంటనే వీళ్ళ మీద దాడులు తీసుకొని సీజ్ చేయాలని చెప్పాం. ఆ మూమెంట్ చర్యలు తీసుకోరు. గతంలో చేసే వ్యవసాయ పద్ధతులు కానీ మొత్తం అన్ని చాలా మార్పులు వచ్చాయి, దీనిపైన మీరేమని చెప్తారు? ఈరోజు రైతులు గతంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఈ విత్తనం వేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఈరోజు మనం టీవీలో చూడాలా లేకపోతే యాంకర్ ద్వారా పలానా విత్తనం వేసుకోండి అనే పరిస్థితి. పూర్తిగా వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా విత్తనం అగ్రికల్చర్ పూర్తిగా నిర్వహణం చేసి యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు అనేది ఇప్పుడు రెడ్డిపల్లి ఉంది, తర్వాత కనేకల్ ఫార్మ్స్ ఉన్నాయి, తర్వాత కదిరి ఉన్నాయి, ఈ ఫార్మ్స్లో పూర్తిగా నిర్వీర్యం చేసి అగ్రికల్చర్ ఆఫీసరు, ఎంపీఓస్ ఉన్నారు, వాళ్లకు సరైన విత్తనం, ఈ విత్తనం మీరు ఎట్లా తీసుకున్నారు, ఇట్లా తీసుకోండి, ఈ విత్తనం అగ్రికల్చర్ నుంచి వచ్చేటివి, ఇప్పుడు ఆ యూనివర్సిటీలకు ఫండ్స్ లేక తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు కార్పొరేట్ రంగం నుంచి తెచ్చుకోవాలి. కార్పొరేట్ రంగంలో వాళ్ళు నకిలీ ఇస్తున్నారా, బ్రీడర్ ఇస్తున్నారా, ఫౌండేషన్ ఇస్తున్నారా, టీఎల్ ఇస్తున్నారా? ఈరోజు ఏ ఒక ఆఫీసర్ ఏదో సర్టిఫై చేశారో లేదా ఈ బ్యాగ్ ఉందంటే అది మంచిదే అనుకుంటున్నారు రైతు. ఖచ్చితంగా అంటే ఇది బ్రీడర్ సీడు, ఇది ఫౌండేషన్ సీడు అని ఖచ్చితంగా అర్థమయ్యే పరిస్థితి లేదు. దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లే బాధ్యత వహించాలా. మంచి సరైన విత్తనము యూనివర్సిటీల నుంచి, అగ్రికల్చర్ యూనివర్సిటీల ద్వారానే వస్తే మంచి పంటలు వస్తాయి. ఆ యూనివర్సిటీకి ప్రభుత్వమే డబ్బులకి ఎక్కువ కేటాయించి మనకేం శాస్త్రవేత్తలు దండిగున్నారు, కొత్త రకాలు శాస్త్రవేత్తలు ఉన్నారు, దాన్ని నిర్వీర్యం చేసి అగ్రికల్చర్ ఆఫీస్, ఎంపీఎస్ల ద్వారా మనకు సరైన విత్తనం, ఈ విత్తనం సరైంది అని చెప్పి ఈ విత్తనాల్లో గ్రామాల్లో పండిస్తే గ్రామాల ద్వారా విత్తనం అక్కడి నుంచే ఉత్పత్తి అయితే
బాగా అభివృద్ధి అవుతుంది అనుకోండి. లేకపోతే ఇప్పుడు ప్యాకింగ్ ద్వారా వచ్చి ఎక్కడి నుంచి వస్తే అది సరైన విత్తనం కాక ఏదైతే ఉందో ఈ నకిలీ విత్తనాలతోనూ నకిలీ ఎరువులతోనూ పూర్తిగా నష్టపోతున్న రైతులను స్వచ్ఛంగా ఈ ఏదైతే ఉందో ప్రభుత్వాలు గట్టిగా అధికారులు కావచ్చు లేదంటే ప్రజాప్రతినిధులు కావచ్చు గట్టిగా చర్యలు తీసుకుంటే ఎందుకంటే ఎక్కడే నకిలీ విత్తనం తయారవుతుంది అటువంటి వాళ్ళ చేతుల్లోనే ఈ అధికారులు కావచ్చు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి నుంచే ప్రక్షాళన అనేది మొదలైతే రైతుకు నాశరకం విత్తనాలు కాకుండా అసలైన విత్తనాలు దొరికితే ఇటువంటి పరిస్థితుల్లోనే మంచి పంటలు కూడా వస్తాయని చెప్పేసి వీరు తెలుపుతున్నారు. ఓవర్ టు హైదరాబాద్.